హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం. మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం కదా, అందరి కళ్ళు నా మీదనే, అందరి కళ్ళు అతని మీదనే. ఇది చాలా మటుకు చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ ఇది నా చూపు అంతా అక్కడే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? అలాగే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పడానికి ఎలా చెప్పాలి? సో ఇలాంటి వాక్యాలను చెప్పడానికి మనం ఎక్కువగా ఆల్ ఇయర్స్ అండ్ ఆల్ ఐస్ దీన్ని రకరకాలుగా ఉపయోగించవచ్చు. అది ఎలాగో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అందరి కళ్ళు నా మీదనే అని చెప్పాలనుకోండి, ఆల్ ఐస్ ఆర్ ఆన్ మీ. ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట, ఆల్ ఐస్ ఆర్ ఆన్ మీ. సో అందరి కళ్ళు నా మీదనే అని చెప్పడానికి ఆల్ ఐస్ ఆర్ ఆన్ మీ. సో అతని మీదనే అని చెప్పాలంటే ఆన్ హిమ్. అందరి కళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మీదనే అని చెప్పాలంటే ఆల్ ఐస్ ఆర్ ఆన్ ది ఆన్ గోయింగ్ ఎలక్షన్స్. అందరి కళ్ళు మన ఫ్యూచర్ సీఎం మీదనే, ఆల్ ఐస్ ఆర్ ఆన్ ఆర్ ఫ్యూచర్ సీఎం. సో ఇలా మనం ఉపయోగించవచ్చు, కానీ ఇది చాలామందికి తెలిసి ఉండదు అనమాట, నా చూపు అంతా అక్కడే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? సో ఇక్కడ కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నా చూపు అంతా అక్కడే అని చెప్పాలంటే ఐఆమ్ ఆల్ ఐస్, అంటే నా దృష్టిని నేను అంటే చాలా అటెంటివ్గా ఉన్నాను, ఒక పర్టికులర్ విషయం మీద నేను చాలా అటెంటివ్గా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఐఎమ్ ఆల్ ఐస్, లేకపోతే టు బి ఆల్ ఐస్ అంటే చాలా అందులో మునిగిపోయి ఉన్నాము ఒక పర్టికులర్ విషయం మీద, లేదా ఒక ఇంట్రెస్టింగ్ మూవీలో ఒక మంచి సీన్ వస్తుంది, లేకపోతే మన ఫేవరెట్ హీరో బాగా డాన్స్ చేస్తున్నాడు, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమంటామంటే మనం అందులోకి ఇన్వాల్వ్ అయిపోతాం, చాలా అటెంటివ్గా ఉండిపోతాం, మన దృష్టి అంతా అక్కడే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ టు బి ఆల్ ఐస్ అన్న ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పిల్లలు ఆ మెజిషియన్ ట్రిక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి, చూపంతా అక్కడే ఉంది అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే ద కిడ్స్, అంటే మనం పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి ద కిడ్స్ వర్ ఆల్ ఐస్ అని చెప్పి మనం మిగతా పార్ట్ని కంటిన్యూ చేయొచ్చు. ద కిడ్స్ వర్ ఆల్ ఐస్ అంటే ఇది పాస్ట్ టెన్స్ గడిచిపోయింది కాబట్టి వర్ ఆల్ ఐస్ యాజ్ ద మెజీషియన్ పర్ఫార్మ్డ్ ద ట్రిక్. సో ద కిడ్స్ ఫర్ ఆల్ ఐస్ యాజ్ ద మెజీషియన్ పర్ఫార్మ్ ద ట్రిక్. సో మెజీషియన్ ట్రిక్ పర్ఫార్మ్ చేశాడు ఆ టైంలో, వీళ్ళు పిల్లల దృష్టి అంతా అక్కడే ఉంది, చూపంతా అక్కడే ఉంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం అనమాట. సో మనం యాజ్ని ఉపయోగిస్తున్నాం ఈ రెండింటిని కలపడానికి. ద కిడ్స్ ఫర్ ఆల్ ఐస్ యాజ్ ద మెజీషియన్ పర్ఫార్మ్డ్ ద ట్రిక్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆడియన్స్ చూపంతా స్టేజ్ మీదనే ఉంది, ఎందుకంటే కర్టెన్ అనేది ఓపెన్ చేయబడింది. సో ఏమవుతుందో, ఎవరు రాబోతున్నారో అని ఎక్సైటెడ్తో మునిగిపోయి చూస్తున్నారన్నమాట. అలాంటి సందర్భాల్లో మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ది ఆడియన్స్ వాజ్ ఆల్ ఐస్ యాజ్ ద కర్టెన్స్ ఓపెన్డ్. స్టన్నింగ్ సిక్సెస్ కొట్టాడు కాబట్టి వాళ్ళ చూపులంతా అక్కడే ఉన్నాయి అని చెప్పడానికి ద ఆడియన్స్ వాజ్ ఆల్ ఐస్ యాజ్ విరాట్ కోహ్లీ హిట్ స్టన్నింగ్ సిక్సెస్ ఇన్ ఎస్టర్డేస్ మ్యాచ్. ఇలా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ద ఆడియన్స్ వాజ్ ఆల్ ఐస్ యాజ్ ద కర్టెన్ ఓపెన్డ్. ఇలాగా
వాళ్ళ చూపంతా అక్కడే ఉంది, అంటే అక్కడే వాళ్ళు అటెన్షన్తో చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఏకాగ్రతని కేంద్రీకరించాలని చెప్పేటప్పుడు ఆల్ ఐస్ అని చెప్పి యాజ్ తో మనం మిగతా వాటిని చెప్పాలి. ద ఆడియన్స్ వాజ్ ఆల్ ఐస్ యాజ్ ద కర్టెన్స్ ఓపెన్డ్, యాజ్ ద ప్లేయర్ హిట్, లేకపోతే యాజ్ ద ప్లేయర్ ప్లేడ్ అన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్. హీ ప్లేడ్ అన్ ఎక్సలెంట్ గేమ్ ఇలా చెప్పచ్చు. అంటే ఏంటి, ఫోకస్ చేస్తున్నారు అని, బాగా నిమగ్నమైపోయారు అని అర్థంతో ఇక్కడ మనం నిమగ్నమైపోయారు, ఫోకస్ చేస్తున్నారు అని చెప్పడానికి ఆల్ ఐస్ అన్న ఫ్రేజల్, టు బి ఆల్ ఐస్. సో టు బి ఆల్ ఇయర్స్ ఇది ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అని ఎప్పుడు అంటామంటే, ఐఎమ్ ఆల్ ఇయర్స్, టెల్ మీ వాట్ హ్యాపెన్ ఎస్టర్డే, గో అహెడ్, అంటే ఇక్కడ ఏంటంటే నేను సిద్ధంగా ఉన్నాను, నా అంటే నువ్వు చెప్పే విషయాన్ని వినటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని అర్థం. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను, అటెన్షన్ని ఇక్కడే పెడుతున్నాను. సో ఐఎమ్ ఆల్ ఇయర్స్, నేను ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను, నువ్వేం చెప్పబోతున్నావు అని చెప్పడానికి ఐఎమ్ ఆల్ ఇయర్స్ అన్న ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. సో ద స్టూడెంట్స్ వర్ ఆల్ ఇయర్స్ as the teacher told an interesting story. So teacher oka interesting story cheppadam valla pillalu vaalla dhyasani ante vaallu chevulu appaginchesaru annamata, chevulu appaginchadam antaru kada ala cheppadaniki the students were all ears as the teacher told an interesting story, lekapothe introduced ఆ న్యూ కాన్సెప్ట్ ఇలా కూడా చెప్పచ్చు. సో మనం ఎవరితో అయినా ఇలా చెప్పచ్చు, ఏమైనా చెప్పేటప్పుడు ఐఎమ్ ఆల్ ఇయర్స్ టెల్ మీ, ఐఎమ్ ఆల్ ఇయర్స్ గో హెడ్ ఇలా చెప్పచ్చు అనమాట. నేను వినటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చెప్పు అని. షీ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బి ఆల్ ఇయర్స్ when she explained when she told about her when she told him about the wedding plans, about the plans. So ame expect chesindi atanu chevula appaginchi vinali ame plans gurinchi ani cheppi. So chaala mandi ila untuntaru kada, manam ila cheppochu anamata. She expected him to be all ears, adanamata all ears ante mana drushtini akkade kendrikarinchi interesting ga ante excited ga vinadam anamata. చెవులు అప్పగించి వినడం అని చెప్పడానికి ఈ ఆల్ ఇయర్స్, అదే హీ షీ ఉన్నప్పుడు హీఈస్ ఆల్ ఇయర్స్, పాస్టెన్స్లో చెప్పేటప్పుడు షీ వాజ్ ఆల్ ఇయర్స్. వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఐ స్పెండ్ మై వెకేషన్, నేను వెకేషన్ ఎలా స్పెండ్ చేశాను అని చెప్పేటప్పుడు ఆమె చెవులు అప్పగించుకుని వింది ఇలా మనం చెప్పచ్చు. సో ఆల్ ఇయర్స్ అంటే ఏంటి, మొత్తం శ్రద్ధతో వినడం లేకపోతే ఎక్సైటెడ్గా వినడం. ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.